ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ సజావుగా పారదర్శకంగా సాగుతుందన్నారు. రాష్ట్రంలో 1.73 బదిలీల ప్రక్రియను జీవో నెంబర్ 53-54 ద్వారా ప్రాథమిక సూత్రాలను తెలియజేస్తూ జీవోను జారీ చేయడం జరిగిందన్నారు. దానికి అనుగుణంగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఆన్లైన్లో వాళ్లకి నచ్చిన ప్రాంతాలలో ఆప్షన్స్ ఇచ్చే వెసులుబాటును ఆన్లైన్లో ద్వారా ఎప్పటికప్పుడు అందించడం జరిగిందన్నారు. 1,73,000 ఖాళీలు ఉండగా 48,897 ఖాళీలను భర్తీ చేశామన్నారు. మరి ఈరోజు తోటి చివరి అంకానికి చేరుకున్న విషయం ఉపాధ్యాయులందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 173,000 మంది టీచర్లు ఎవరైతే ఉన్నారో వారిని మరి ఎంతకాలంగా వారు వేచి చూస్తున్నటువంటి ఈ యొక్క బదిలీల ప్రక్రియను జియో నంబర్ 53-54 ద్వారా ప్రాథమిక సూత్రాలను తెలియజేస్తూ జియోలు జారీ చేయడం, దానికి అనుగుణంగా వెబ్ కౌన్సిలింగ్ మరి అట్లాగే వాళ్లకు నచ్చిన ప్లేసెస్లో ఆప్షన్స్ ఇచ్చే వెసులుబాటును ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళు మార్చిన అవకాశం 5 రోజుల పాటు కల్పించిన విషయం కూడా ఉపాధ్యాయులందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ప్రధానంగా కొన్ని అపోహలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క బ్లాకింగ్ ఆఫ్ వేకెన్సీస్ మీద, వాటి మీద ఇదివరకే నేను వివరణ ఇవ్వడం జరిగింది. ఈ బ్లాకింగ్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఈ యొక్క బదిలీల్లో సర్వసాధారణం. ఎప్పుడు బదిలీ చేసినా కూడా కొన్ని వేకెన్సీస్ను ముఖ్యంగా కేటగిరీ 4 కింద ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను పూర్తి చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో మరి మనం ఒక్కిన ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఆ వేకెన్సీస్ని ఫిలప్ చేసే క్రమంలో మరి కేటగిరీ 1, 2, 3 వేకెన్సీస్ కొన్ని బ్లాక్ చేసుకుంటూ కేటగిరీ 4 ముఖ్య ప్రత్యేకమైన దృష్టి కింద పెట్టకపోతే మాత్రం ఈ కేటగిరీ 4లో ఉన్నటువంటి స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నీ ఉపాధ్యులు లేకుండా ఉండిపోయే ప్రమాదం ఉంది. గతంలో కూడా ఇలాంటి తప్పుదా జరిగిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. అందుకే ఈరోజు ఈ యొక్క బ్లాకింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ కేటగిరీ 1లో, కేటగిరీ 2లో, కేటగిరీ 3లో, కేటగిరీ 4లో, ఈ 4 కేటగిరీస్లో ఈ బ్లాకింగ్ వేకెన్సీస్ ఎలా చేశాము, ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయం మీద నేను ఇంతవరకు వివరణ ఇవ్వడం జరిగింది.